Hi everybody, today's class profit and loss. So what is the meaning of profit? Asal profit ante entity ani dani gurinchi chusinatlayite munduga manaku aa profit raavalante mundu mana em cheyalo adi undu mundu chuddam. So first of all edana oka vastuni any article you bought mean nuve dani teeskuna anukondi nu konukunna anukonde danni em avutundi adi cost price avutundi. ఆ కాస్ట్ ప్రైజ్ని మనం సిపితో సూచిస్తాం. సిపి మీన్ కాస్ట్ ప్రైస్. సిపి మీన్ కాస్ట్ ప్రైస్. మరి ఈ కొన్నదాన్ని మనం మళ్ళీ సెల్ చేయాలి కాబట్టి దాన్ని మనం సెల్లింగ్ ప్రైస్ అంటాం. దాన్నే మనం ఎస్పిగా తీసుకుంటాం. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఈ రెండింటి నుంచి మనకు ప్రాఫిట్ ఏంటి లాస్ ఏంటిది అనే విషయం గురించి చూస్తాం. ఓకే, హియర్ వీఆర్ అబ్జర్వ్ హియర్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. ప్రాఫిట్ ఓకే, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎక్కువగా ఉంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. ఎస్పి మైనస్ సిపి. నౌ నెక్స్ట్, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ సిపి ఈజ్ లాస్. ఈజ్ లాస్. లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. ఓకే, దీస్ ఆర్ ఫార్ములాస్. సో హియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాఫిట్ ఫార్ములా అండ్ లాస్ ఫార్ములా. సో ఇన్ దిస్ అనేదర్ వన్ ఫార్ములా దే ఆర్ ఆస్కింగ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక అడిగితే ప్రాఫిట్ పర్సెంట్, పర్సెంట్ మీన్ సింబల్. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ ఆస్కింగ్ ప్రాఫిట్ పర్సెంట్. సో దట్స్ వై అప్ సైడ్ రైట్ ప్రాఫిట్ profit by CP into 100. ఓకే, ఒక ప్రాఫిట్ పర్సెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా సిపి పైన తీయాలి, అంటే కాస్ట్ ప్రైస్ పైన మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్లో మనకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో దానికి పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయడం. ఒకవేళ ప్రాఫిట్ పర్సెంటేజ్ అడగకున్నా అయినా ఇంకోటి అడగచ్చు, లాస్ పర్సెంటేజ్ అడగచ్చు. లాస్, లాస్ పర్సెంటేజ్ ఆస్కింగ్, దట్స్ వై ఆఫ్ సైడ్ లాస్ అండ్ డినామినేటర్ కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దిస్ టూ ఫార్ములాస్, ప్రాఫిట్ అడిగితే పైన ప్రాఫిట్ రాయాలి కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, లాస్ అడిగితే పైన లాస్ బై సిపి ఇంటూ 100. ఓకే, ఈ విధంగా మనకు 1, 2, 3, 4 ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇందులో మనకి ఇంకో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏమడుగుతాడు అనేది ఒకసారి చూద్దాం. ఏమడగడానికి ఉంది అంటే మనకు డిస్కౌంట్ అడగడానికి అవకాశం ఉంటుంది. డిస్కౌంట్, ఓకే ఓకే. ఇప్పుడు అసలు డిస్కౌంట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. డిస్కౌంట్ ఓకే, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాస్ట్ తీసుకున్నట్లయితే, ఏని కాస్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోన్ కాస్ట్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనము ఈ ఫోన్ కాస్ట్ ఒక 10,000 అనుకుంటే, ఈ ఫోన్ కాస్ట్ ఒక 10,000 అనుకుంటే కాస్ట్ ప్రైస్ అంటే దీన్ని తయారు చేయడానికి, ఒక ఫోన్ని తయారు చేయడానికి ఒక 10,000 ఏర్పడింది అనుకుందాం. దీన్ని మార్కెట్లోకి పంపించాలి కాబట్టి దానికి ఒక మార్కెట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లోకి పంపించాలి అంటే మార్కెట్ ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది 10,000ని కాస్త మనం 15,000 ఎంఆర్పి పెట్టాం. 15,000 ఎంఆర్పి పెట్టినాం. అయితే మనకు ఈ మార్కెట్లో వెళ్ళినటువంటి సెల్ ఫోన్ దాన్ని మళ్ళీ సెల్ చేయాలి కాబట్టి ఇక్కడ నుండి దీన్ని సెల్ చేయడం జరుగుతుంది. దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ ఓకే. ఒక్కసారి జాగ్రత్త గమనించండి, మార్కెట్ ప్రైస్ నుండి ఇక్కడ అమౌంట్ మనం ఎంతకు అమ్మడం జరిగిందంటే దాన్ని 12,000కి అమ్మడం జరిగింది. ఓకే రైట్, వీఆర్ అబ్జర్వ్ హియర్ యాక్చువల్లీ
phone cost price is 10,000 but MRP 15,000, then selling price is 12,000. So ikkada enta discount ainattu actually deen paina discount isthar deen paina chudaru. Okay, idi original ga phone tayar cheyadaniki ainatvanti kharchu mean expenditure 10,000. Originally expenditure is 10,000, then MRP market price is 15,000, extra 5,000 better. మళ్ళీ దాన్ని సెల్ చేసేటప్పుడు మనం రిడక్షన్ ఎంత చేస్తున్నామంటే 3,000 చేస్తున్నాం. ఈ 3,000 ఏ మనకి ఏమవుతుంది అంటే డిస్కౌంట్ అవుతుంది, డిస్కౌంట్. ఓకే ఓకే, ఈ విధంగా మనం డిస్కౌంట్ తీయడం జరుగుతుంది. ఒకవేళ అతను డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాడు అనుకోండి, డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగితే పైన ఏం రాయాల్సి ఉంటుంది, మనకు డిస్కౌంట్ రాయాల్సి ఉంటుంది. డిస్కౌంట్ ఏది అడిగితే అదే డిస్కౌంట్ బై. ఇక్కడ ఈ డిస్కౌంట్ పర్సంటేజ్ దేని మీద తీయాలంటే ఆల్వేస్ ఎంపి మార్కెట్ ప్రైస్ పైన తీయాలి, మార్కెట్ ప్రైస్ పైన తీయాల్సి ఉంటుంది పర్సెంట్ కాబట్టి ఇంటూ హండ్రెడ్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మరి డిస్కౌంట్ ఎలా తీస్తాం సార్ అంటే, ఇప్పుడు ఇంతకే చూసాము డిస్కౌంట్ ఇజ్ ఈక్వల్ టు ఎంపి మైనస్ ఎస్పి. ఓకే, ఇక్కడ చూడండి మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ డిస్కౌంట్. ఓకే, ఇక్కడ మన కాస్ట్ ప్రైస్ పైన ఉండదు, డిస్కౌంట్ ఎప్పుడైనా సరే ఎంఆర్పి పైన తీయాల్సి ఉంటుంది, మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ తీయాల్సి ఉంటుంది. సో హియర్ ఆ డిస్కౌంట్ ఎలా వస్తుందంటే మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, దిస్ ఈస్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, ఈ ఫార్ములాస్ని బట్ చేసుకొని మనం తీసుకొని దీన్ని సొల్యూషన్ ఎలా ఉన్నది ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇవిటి మీద అడిగేటటువంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. హియర్ ఎగ్జాంపుల్ వన్, ఇఫ్ సిపి మీన్ కాస్ట్ ప్రైస్, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం సిపి మీన్ కాస్ట్ ప్రైస్ 400, సెల్లింగ్ ప్రైస్ 500, సెల్లింగ్ ప్రైస్ 500, ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఫస్ట్ వీఆర్ అబ్జర్వ్ హియర్ కాస్ట్ ప్రైస్ 400, సెల్లింగ్ ప్రైస్ 500. సో కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది వచ్చేది ఏంటిది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ వస్తుంది మనకి, ఎంత ప్రాఫిట్ వస్తుంది 100 రూపీస్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈ సింబల్ అని రాస్తే నేను పర్సంటేజ్ అని రాసినట్టు. సో హియర్ ప్రాఫిట్, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 500 మైనస్ 400 ఈజ్ 100, దిస్ ఈజ్ ప్రాఫిట్ హౌ మచ్, 100 ఆన్ 400, దేర్ ఆస్కింగ్ పర్సంటేజ్ ఇన్ టు 100. ఓకే, 2 జీరోస్ క్యాన్సల్, 4 వన్ 425. సో హియర్ ప్రాఫిట్ హౌ మచ్ పర్సంటేజ్, 25%. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నయర్ బాట్ ఏ ట్రాన్సిస్టర్ ఫర్ 500 రూపీస్ అండ్ సోల్డ్ ఇట్ 550 రూపీస్. అతని కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, కాస్ట్ ప్రైస్ ఈజ్ 500 అండ్ ఎస్పి ఈజ్ 550 అండ్ ఎస్పి ఈజ్ 550. సో కాస్ట్ ప్రైస్ 500, సెల్లింగ్ ప్రైస్ 550 ఉన్నప్పుడు దీంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకు, 50 రూపీస్ ఈజ్ ప్రాఫిట్. ఇది ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే ప్రాఫిట్ ఫార్ములా ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. ప్రాఫిట్ రావాలంటే ఏంటిది, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ప్రాఫిట్ అనేది ఏ విధంగా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ సిపి. అదేవిధంగా ఉంది కదా, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ కాస్ట్ ప్రైస్. ఓకే, సో హియర్ ప్రాఫిట్, హియర్ వాట్ ఆస్కింగ్, గెయిన్ పర్సంటేజ్. గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా సేమ్, సో హియర్ ఆస్కింగ్ గెయిన్ పర్సంటేజ్. సో గెయిన్ పర్సంటేజ్ ఇజ్ ఈక్వల్ గెయిన్ హౌ మచ్, 50 రూపీస్ ఆన్ 500 ఇంటూ 100. దిస్ టూ జీరోస్ క్యాన్సల్, 5 వన్ 5 టెన్ జా. సో హియర్ ఆన్సర్ ఈజ్ 10%. ఆన్సర్ ఈజ్ 10%. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఏ మ్యాన్ బాట్ ఏ బైసికల్ ఫర్ 550 రూపీస్, ఫర్ హౌ మచ్ should he sell the bicycle so as to gain 10%. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక మ్యాన్, ఒక వ్యక్తి బైసికల్ని 550కి
కొన్నాడు అంటే బాట్ చేశాడు దట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అవుతుంది అది ఏమవుతుంది కాస్ట్ ప్రైస్ 550 రూపీస్ ఓకే ఫర్ హౌ మచ్ షుడ్ హీ సెల్ ద బైసికల్ సో యాస్ టు గెయిన్ 10% మరి ఆ బైసికల్ ని ఎంత కమ్ముతే మనకు 10% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది కాస్ట్ ప్రైస్ ఎంత పర్సంటేజ్ ఉంటుంది 100% యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ ఎంత ఉందమ్మా 550 సో 550 కి ఇది ఈక్వల్ అయినప్పుడు మనకు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ రావాలంటున్నాడు 100 పైన ప్లస్ 10 రావాలంటున్నాడు అంటే మనకు ఎంత రావాలి 110 కావాలి 110 ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ రైట్ హియర్ దిస్ జీరో క్యాన్సల్ నెక్స్ట్ దిస్ జీరో క్యాన్సల్ నౌ క్రాస్ మల్టిప్లై సో హియర్ 55 ఇంటూ 11 సో నౌ మల్టిప్లై హియర్ 11 ఫైజ 55 5 క్యారీ 11 ఫైజ 55 55 ప్లస్ 5 60 సో హియర్ 605 రూపీస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ అప్పుడు ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది 10% ప్రాఫిట్ వస్తుంది 605 రూపీస్కి సెల్ చేస్తే ఓకే నెక్స్ట్ ఓకే నౌ రిమైనింగ్ హౌ మచ్ హియర్ 8/3 త్రీ తోని కట్ చేయండి 3 2 6 3 2 6 రిమైనింగ్ 2 సో దీన్ని ఏం రాయొచ్చు 2/2/3 యాక్చువల్లీ ఫస్ట్ ప్రైస్ ఎంత ఉంది పర్ మీటర్ 20 రూపీస్ 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి సో పర్ మీటర్ పైన ఎంత కాస్ట్ మనకి ఎక్స్ట్రా వచ్చింది 2/3 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది అయితే మనకు పర్ మీటర్ కాస్ట్ రావాలి ఇప్పుడు పర్ మీటర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు పర్ మీటర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఒరిజినల్గా అక్కడ ఎంత ఉంది 20 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ పర్ మీటర్ ప్రాఫిట్ హౌ మచ్ 2 2/3 సో హియర్ 20 + 2 ఈజ్ ఈక్వల్ టు 22 3 2/3 దిస్ ఈస్ ద ఆన్సర్ పర్ మీటర్ కాస్ట్ ఓకే రూపీస్ దిస్ ఈస్ పర్ మీటర్ కాస్ట్ రూపీస్ ఓకే రైట్ ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా ఓన్లీ ప్రాఫిట్ తీసుకుని ఆన్సర్ చేయడం జరిగింది ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు నౌ అనదర్ వన్ మెథడ్ సో హియర్ టోటల్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ నౌ కాస్ట్ ప్రైస్ టోటల్ హౌ మెనీ మీటర్ క్లాత్ 75 మీటర్ ఈచ్ మీటర్ క్లాత్ 20 రూపీస్ నౌ మల్టిప్లై 2 5 10 1 క్యారీ 2 7 14 ప్లస్ 1 15 అండ్ దిస్ జీరో హియర్ రైట్ 1500 రూపీస్ కాస్ట్ ప్రైస్ హౌ మచ్ 1500 రూపీస్ నౌ ఎట్ వాట్ రేట్ పర్ మీటర్ షుడ్ హీ సెల్ యాజ్ క్లాత్ యాజ్ టు గెయిన్ 200 రూపీస్ ఓకే రైట్ ఇక్కడ ఇప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలి సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మిరు కాస్ట్ ప్రైస్ హౌ మచ్ 1500 ప్లస్ 200 టోటల్ 1700 ఈ 1700 రూపీస్ని ఎంత క్లాత్ అది 75 సో పర్ మీటర్ క్లాత్ హౌ మచ్ పర్ మీటర్ క్లాత్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ పర్ మీటర్ కాస్ట్ సో టోటల్ కాస్ట్ 75 ఓకే 75 ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 1700 ఇంటూ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను దీన్ని డైరెక్ట్గా క్యాల్కులేషన్ చేయడం కోసము ఇప్పుడు ఇక్కడ మనము దీన్ని 1700 ఉంది కదా 1700ని 17 × 100 అని రాసుకొని బై 75 రాస్తున్నాం 25 3 25 4 అంటే క్యాల్కులేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో రైట్ హియర్ 4 7 28 2 క్యారీ 4 1 4 + 2 6 3 తో దీన్ని కట్ చేయండి 3 1 3 2 6 2 మిగిలింది రిమైనింగ్ 2 సో ఇప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చు 22 2/3 సో ఇప్పుడు దీంతో క్యాల్కులేషన్ చేస్తే మనకు ఎంత వచ్చేసింది ఇప్పుడు సింప్లిఫై చేస్తే 22 2/3 రూపీస్ పర్ మీటర్ కాస్ట్ హౌ మచ్ 22 2/3 రూపీస్ ఓకే మనము ఈ మెథడ్లో చేయొచ్చు మెథడ్ 1 అని తీసుకోండి మెథడ్ 2 అని తీసుకోండి యాజ్ యువర్ విష్ ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాఫిట్ తీసుకొని చేసేసిన ఆన్సర్ వచ్చేస్తుంది ఆర్ నువ్వు కాస్ట్ ప్రైస్ ఫైండ్అవుట్ చేసేసి మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్అవుట్ చేసిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ని బై మీటర్ నంబర్ ఆఫ్ మీటర్తో డివిజిబుల్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హియర్
Mahindra purchased a motorcycle per 40,000. He paid 150 rupees per road tax and 100 rupees as license fee. At what price must he sell into gain 20%? Simple question, amma. Ikkada endi cost price find out cheddam anam. Cost price is equal to actually 40,000 ki aina bicycle, motor bicycle ni konadam jarigindi. And their road tax plus road tax indulo kalpali. Next, and the license is equal to 100. So total indulo add chesthe manaku cost price vachestundi. Now cost price is equal to this 2 0 and this 5 and 1 1 2 and 40,250 rupees is cost price avutundi. Manaku em avutundi? Cost price avutundi. Idi manaku cost price avutundi. Next license. At what price must he sell into gain 120%? ఎప్పుడైనా సరే ఈ కాస్ట్ ప్రైస్, ఈ కాస్ట్ ప్రైస్ మనకి ఎంత పర్సంటేజ్ ఉంటుంది అంటే ఆల్వేస్ కాస్ట్ ప్రైస్, ఈ కాస్ట్ ప్రైస్ మనకు ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనే విషయాన్ని చూసినట్లయితే దిస్ ఈజ్ 100%. 100% ఈజ్ ఈక్వల్ టు 40,250. దేర్ ఆస్కింగ్ ప్రాఫిట్ గెయిన్ హౌ మచ్ పర్సంటేజ్, 100 కంటే 20% ఎక్కువ ఉండాలి. దీనికి 20 యాడ్ చేయి, 120 ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, 100కి 40,250 అయితే 120కి ఎంత? సో దిస్ జీరో క్యాన్సల్, దిస్ జీరో క్యాన్సల్. ఆల్రెడీగా మనం దీన్ని ఏ విధంగా కట్ చేయడం అనేది కూడా చెప్పడం జరిగింది. ఇలా మనం స్టేడ్గా కట్ చేసుకోవచ్చు, ఇలా వర్టికల్లో కట్ చేసుకోవచ్చు, హారిజంటల్ లైన్లో కట్ చేసుకోవచ్చు, వర్టికల్ లైన్లో కట్ చేసుకోవచ్చు, ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ అయితే ఇక్కడ ఒక ఈ రెండు కట్ అయితే కట్ చేసుకోవచ్చు, ఈ రెండు కట్ అయితే కట్ చేసుకోవచ్చు, లేదా ఈ రెండు కట్ అయితే ఈ రెండు కట్ చేయొచ్చు, లేదా ఈ రెండు కట్ అయితే ఈ రెండు. అయితే ఇక్కడ అదేవిధంగా నేను గమనించాను, హియర్ టు హియర్ రెండు కట్ అయినాయి కాబట్టి మళ్ళీ కింద పైన రెండు కట్ అవుతున్నాయి కాబట్టి మనం కట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నా క్రాస్ మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై ఈజ్ ఈక్వల్ టు 40,25 ఇంటూ 12. సో నా హియర్ మల్టిప్లై 40,25 ఇంటూ 12. నేను 12ని 10గా అనుకొని 10తో మల్టిప్లై చేస్తే 40,250. నెక్స్ట్ రిమైనింగ్ మిగిలింది 2. 2 5 10, 1 క్యారీ, 2 2 4 ప్లస్ 1 5, 2 0 0, 2 4 8. సో హియర్ దిస్ ఇస్ 0. నా 0 0 1 క్యారీ, 3 4 8. సో హియర్ 48,300 రూపీస్. ఓకే, 48,300 రూపీస్ దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ మనకు ఫిఫ్త్ ఎగ్జాంపుల్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. బై సెల్లింగ్ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 17,220, మాథ్యూ గెయిన్స్ 5%. ఫర్ హౌ మచ్ హీ షుడ్ హీ హ్యావ్ సోల్డ్ ద ప్లాట్ టు గెయిన్ 15%. యాక్చువల్లీ 17,220 రూపీస్కి సెల్ చేస్తేనే ఆయనకు 5% ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చింది అంటే యాక్చువల్లీ 100 కంటే 5% ఎక్స్ట్రా వచ్చింది ప్రాఫిట్. సో హౌ మచ్ నౌ హియర్ 105 ఈజ్ ఈక్వల్ టు 17,220 రూపీస్. దేర్ వాట్ ఆస్కింగ్ గెయిన్. మళ్ళీ ఎంత గెయిన్ రావాలి ఆ ల్యాండ్ని సెల్ చేస్తే మనకు ఇంకా 15% ప్రాఫిట్ రావాలి. అంటే 115కి దీన్ని సెల్ చేయాల్సి ఉంటుంది. నా నేను ఇలా కట్ చేయొచ్చన్నాను, ఇలా కట్ చేయొచ్చన్నాను. సో నేను ఒకసారి నేను ఇలా కట్ చేస్తున్నాను. 5 టూ జ 10 5 వన్ జ 5 టూ జ 10 5 త్రీ జ 15 23. మళ్ళీ హియర్ ఇక్కడ కట్ అవుతుందో లేదో ఒకసారి చూసినట్లయితే 7 3 టేబుల్లో కట్ చేద్దాం. 3 7 జ 21 3 3 5 జ 15 3 5 జ 15. నా రిమైనింగ్ హియర్ 2 3 7 జ 21 3 4 జ 12 అండ్ 0కి 0. ఓకే, నెక్స్ట్ 7 టేబుల్తో కట్ చేస్తున్నాను. 7 1 జ 7 7 8 జ 7 8 జ 56 7 2 జ 14 అండ్ 0కు 0. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? సో 820 ఇంటూ 23. ఇప్పుడు మనము ఈ 820ని
23 तो मल्टीप्लाई चेंडी. नाउ मल्टीप्लाई विथ 23, 300, 326, 384. नाउ हियर इनटू 3200, 224, 286. नाउ हियर 0, हियर 6, हियर 8, हियर 8, हियर 1. नाउ हियर मल्टीप्लाई आफ्टर 18,860 रुपीस. ओके, दिस इज द सेल्स. ओके, ఇప్పుడు మనం దీని తర్వాత దీనిపైన అడిగేటటువంటి ఎక్సర్సైజ్ లెవెల్ 1 గురించి చూద్దాం. ఓకే, కంటిన్యూషన్. నౌ ఎక్సర్సైజ్ 8A. దేర్ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రాఫిట్ ఈస్ సిపి 300, సెల్లింగ్ ప్రైస్ 450. సో హియర్ కాస్ట్ ప్రైస్ 300, సెల్లింగ్ ప్రైస్ 450, దెన్ హియర్ ప్రాఫిట్. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు profit is equal to 450 minus 300. Now subtract here 150 is profit. 150 is profit. Completed answer. Option C is the right answer. Next question. Find the loss. Find the loss. Selling price. Now find the loss. Now selling price 450 and cost price 500. So 500 minus 450. Then answer is 50 rupees is loss. So option B is the right answer. Next question. Find the profit percent. Here asking percent. Profit percent. Profit percent. CP 200, selling price 250. So here profit is equal to. So here profit. Profit is equal to. Their selling price 200, selling price is 250 and cost price 200. That's why profit. So how much profit? 50 rupees. So 250 minus 200 is equal to 50 rupees is profit. They're asking profit percent. So profit percent is equal to profit by CP into 100. So profit here 50 rupees. By CP is 200 into 100. This 2 zeros, these 2 zeros cancel. 2 ones are 225s are. So here 25% is profit. So option D is the right answer. Next question. Fourth question. Find the loss percent. Here loss percent asking. Loss. So loss. So loss percent is equal to loss by CP into 100. This is the formula. So now here loss percent is equal to loss how much? So cost price at 200 and selling price 180. So 20 rupees loss. 20 rupees loss. In the ee rendu nunchi gamaninchinatlayite 200 minus 180 is 20 rupees loss. Cost price is 200 into 100. Now this 2 zeros, this 2 zeros cancel. 2 ones are 2 tens. So here 10% is loss. 10% is loss. Now next question. Fifth question. 1 kg of butter was bought 40 rupees and sold for 50 rupees. Find a profit percent. So here asking profit percent. So here 1 kg butter 40 rupees. So cost price is 40 rupees and selling price is 50 rupees. So here profit how much? 10 rupees. They are asking profit percent. So profit percent is equal to profit by selling price, cost price. Profit how much? 10. Cost price is 40. So here 40 into 100. So 00 cancel. 4 ones are 425. Here 25% is profit. 25% is profit. Option C is the right answer. Next question. Calculate gain percent. Calculate gain percent. Profit percent asking here. If a watch bought for 450 rupees was sold for 475 rupees. So here cost price is 450 and selling price is 475. So here profit how much? Here profit is 25 rupees. They're asking gain percentage. Gain mean profit percentage. Here asking gain percentage is equal to gain by cost price. So here cost price is 450 into 100.
Okay. Now here this zero cancel. 5 5 9 5 5. So 5 10 50 by 9. 9 1 9 5 45. 9 5 45. Remaining 5. So here write 5/5/9%. 5/5/9%. Option goes to A is the right answer. Next question. Seventh question. By selling the bicycle for 1200, their bicycle is selling their 1200. David gets a 20% is profit. 1200 ki sell chesthe David ki 20% profit vachindi. Find the cost price of the bicycle. Actually aa bike yokka cost enta ani adugutunnadu. So simple question. Here observe here, actually cost price how much percentage? 100%. But a cycle ni sell cheyadam valla how much percentage is profit? Profit mean plus, so 20. So is equal to 120%. So this percent, this amount ki equal. So 1200. They are asking cost price. This is cost price. Cost price always 100%. So cost price is equal to 100%. Then find the CP. CP adugutunnaru kabatti this zero cancel. 12 1 ja, 12 10 ja. Now cross multiply is equal to 1000 rupees. This is the option. B is the right answer. Next question look chudam. 8th question. An article whose cost price was 70 rupees was sold at a gain of 10%. What was the selling price? Here asking selling price adugutunnadu. Ikkada em adugutunnadu manaku? Selling price. What? Selling price. Selling price adugutunnadu. So an article whose cost price was 70 rupees. 70 rupees was sold at a gain of 10%. Okay. Ikkada mana cost price enta antunnadu? 70 rupees. Their selling price find out cheyamannadu telavadu manaku. But here gain percentage ichadu. Gain percentage is equal to 10%. Gain enti ichadu? 10% ichadu. Gain how much percentage? 10%. Gain 10% ichadu. So ikkada clear ga ardham chesukodan prayatinchali. Actually cost price how much? 70 rupees. So this is actually 100%. But here gain how much percentage? 10. So 10 ki 100 add jnd. 100 plus 10 is equal to 110. This is profit is equal to 0 0 cancel 0 0 cancel 0 0 cancel. Now 7 11 77. This is the answer. Option D is the right answer. Simple ga cheyadam. Okay. Next. A man buy a pen for 25 rupees and sell it for 23 rupees. What is the gain or loss percentage? So actually pen cost 25 rupees, but here selling 23 rupees. This is absolutely loss. So how much loss? 2 rupees loss. Loss is equal to ikkada loss ento vachindam manaku. Loss is equal to 2 rupees vachindi. So that's why here asking loss or gain percentage. So loss percentage. Loss percentage is equal to loss by 2 by their cost price is 25 into 100. So here 25 1 ja, 25 4 ja, 4 2 ja 8. 8% is loss. Okay. 8% is loss. Ikkada manaku gain undi, loss undi. Manaku em vastundi ikkada? Loss vastundi kabatti option D is the right answer. Next question. A man buys a pen for 25 rupees and sells for 23 rupees. Same question maluk sa repeat ayindi manaku ikkada. Ikkada already manaku same question repeat ayindi. Already idi complete ayipindi. Same question malli deeniki answer entidi? 8% is loss. Next question lo keldam. Now a man losses 10% by selling his watch for 450 rupees. Find the cost price of the watch. Ikkada watch yokka cost price enta ani adugutunnadu. So cost price. So a man losses 10%. Okay. Selling his watch 450. Actually cost price x, you know, don't know. But this cost price is always 100%.
100%, 100 by 100. This cost price, watch cost price X. This is 100%, 100 by 100. But here, selling after 10% is loss. So, minus 10. Minus 10. So, minus 10 chesthe, manaku yenta kammu veyabadindi 450 ki kammu veyabadindi ani artham. Okay na? Right. Ippudu, deeniki X into 100 minus 10, 90 by 100 is equal to 450. 0, 0 cancel. 0, 0 cancel. 9 1s are 950 is a cross lo multiply jeste 500 rupees. This is CP. This is CP. Cost price. Okay, no? దీన్ని మనం ఇంకో రకంగా కూడా చేయొచ్చు. సింపుల్ సింపుల్ క్వశ్చన్. యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది, కానీ 10% లాస్ వచ్చింది కాబట్టి 100 నుంచి 10 తీసేస్తే 90. 90 ఈజ్ ఈక్వల్ టు 450. దిస్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, దేర్ ఆస్కింగ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100%. సో 100% ఈజ్ ఈక్వల్ టు సిపి. ఈజ్ ఈక్వల్ టు దిస్ జీరో క్యాన్సల్. 91 జా 95 క్రాస్లో మల్టిప్లై చేస్తే 500. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. ఏ రకంగా చేసినప్పటికీ కూడా ఆన్సర్ మనకి ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైతే చాలు. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ పర్చేస్ 25 balls ఎట్ 10 rupees పర్ బాల్. ఈచ్ బాల్ 10 rupees, దేర్ టోటల్ బాల్స్ 25, అండ్ సోల్డ్ దేమ్ 300 rupees. ఫైండ్ హీస్ ప్రాఫిట్ పర్సెంట్. అయినా అతను ఏం చేశాడు, ఆ బాల్ని మొత్తం బాల్ని 300కి సేల్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఆయనకు ప్రాఫిట్ ఎంత పర్సెంట్ వచ్చిందో అడుగుతున్నాడు. సో సింపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 25 balls ఇంటూ ఈచ్ బాల్ ఈజ్ ఈక్వల్ 10 rupees, టోటల్ 250 rupees. దిస్ ఈస్ కాస్ట్ ప్రైస్. దెన్ సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ గివెన్, హౌ మచ్? 300. సో హియర్ హౌ మచ్ ప్రాఫిట్ పర్సెంట్? హౌ మచ్ ప్రాఫిట్ హియర్? ప్రాఫిట్ ఈజ్ హియర్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఎంత వస్తుందమ్మా? 50 rupees ఈస్ ప్రాఫిట్. 50 rupees ఈస్ ప్రాఫిట్. దేర్ ప్రాఫిట్ పర్సెంట్ ఆస్కింగ్. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 50/250. కాస్ట్ ప్రైస్ పైన చేయాలి. ఇంటూ 100. సో 0 క్యాన్సల్. 5 1s 5 5s 5 1s 5 25s. సో హియర్ 25% ఈజ్ ప్రాఫిట్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఏ మ్యాన్ బాట్ ఏ వాచ్ ఫర్ 500 rupees. మరి కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 500 rupees ఉంది వాచ్. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద వాచ్ యాజ్ టు సో యాజ్ టు గెయిన్ 20%? మరి వాచ్ ఎప్పుడైనా ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే, మనకు వాచ్ కాస్ట్ ప్రైస్, వాచ్ కాస్ట్ ప్రైస్ ఎంత? 500. దేర్ కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ హౌ మచ్ పర్సెంటేజ్? 100%. 100% ఈజ్ ఈక్వల్ టు 500. దెన్ అక్కడ ఏంది, మళ్ళీ సెల్ చేస్తే మనకు గెయిన్ ఎంత పర్సెంట్ రావాలి? 20% రావాలి. యాక్చువల్లీ 100% కదా ఇది. దీనిపైన మళ్ళీ 20% ఎక్స్ట్రా రావాలంటే దాన్ని 120%కి సెల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. నౌ దిస్ 20, దిస్ 20s క్యాన్సల్, క్రాస్ మల్టిప్లై. 5 12s 60, దిస్ 0 హియర్, రైట్? దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. సో 600కి సెల్ చేస్తే మనకు 20 rupees ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ ఏ రేడియో ఫర్ 570 rupees, ఐ వుడ్ లాస్ 5%. ఎట్ వాట్ పర్సెంట్ షుడ్ ఐ సెల్ ఇట్ టు గెయిన్ 5%? యాక్చువల్లీ సెల్ చేసినప్పుడు 570కి 5% లాస్ వచ్చింది. సో యాక్చువల్లీ 100% సెల్ చేయాలి. బట్ హియర్ 5% లాస్ అంటే ఎంత పర్సెంట్ సెల్ చేసినట్టు? 95%కి సెల్ అయింది. సో 95 ఈజ్ ఈక్వల్ టు 570. దేర్ ఆస్కింగ్ వాట్ ప్రైస్ గెయిన్ 5% అంటున్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ప్లస్ 5 చేయాలి. అంటే మనకి ఇంకా 5% ప్రాఫిట్ రావాలి అంటే 105తో సెల్ చేయాలి. దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. రైట్ నౌ హియర్ 19 5s 19 5s 19 3s 30. ఓకే, 5 1s 5 21s. నౌ క్రాస్ మల్టిప్లికేషన్ ఇజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 21. సో 3 1s 3 3 2s 6 0 కు 0. సో కాస్ట్ ప్రైస్ ఈస్ 630 rupees. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
అక్కడ ఏం అడుగుతున్నాడో దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ లాసెస్ 40 రూపీస్ బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ 660 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది వాచ్. కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో హియర్ ఏ మ్యాన్ లాసెస్ 40 రూపీస్ బై సెల్లింగ్ ఏ వాచ్ ఫర్ 660. అయితే అతను లాస్ అయ్యాడు. సో మనకు కాస్ట్ ప్రైస్ కావాలి అంటే 660కి సెల్ చేస్తే హౌ మచ్ రూపీస్ లాస్? 40 రూపీస్. ఈ 40 రూపీస్ ఇందులో యాడ్ చేయండి, మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. కాస్ట్ ప్రైస్ ఈజ్ 700. దేర్ ఆస్కింగ్ కాస్ట్ ప్రైస్, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ లాసెస్ 40 రూపీస్, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. దీనికి ఆన్సర్ ఏంటిది? 7. ఆప్షన్ బి 700. నౌ నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. బై సెల్లింగ్ ఏ టీవీ సెట్ ఫర్ 3,300 రూపీస్ ఏ డీలర్ గెయిన్స్ 10%. ఎట్ వాట్ ప్రైస్ హీ షుడ్ హ్యావ్ సోల్డ్ ద టీవీ సెట్ టు గెయిన్ 15%. ఓకే, రైట్. మరి ఈ టీవీని సెల్ చేసినప్పుడు 3,300కి సెల్ చేస్తే ఆ డీలర్కి 10% ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ దానిపైన 15% ప్రాఫిట్ రావాలి. అయితే ఎంత కమ్మాలి అని అడుగుతున్నాడు. సింపుల్, యాక్చువల్లీ టీవీ కాస్ట్ 100%, బట్ దేర్ ప్రాఫిట్ హౌ మచ్? 10%. సో దిస్ ఈస్ 110 ఇస్ ఈక్వల్ టు 3,300 రూపీస్. ఓకే, క్లియర్. దేర్ ఆస్కింగ్ ప్రాఫిట్ 15%, అంటే 100 పైన మళ్ళీ 15% ప్రాఫిట్ రావాలి. సో అప్పుడు ఎంత ఎంత పర్సెంట్కి సెల్ చేయాల్సి వస్తుంది? 115కి సెల్ చేయాల్సి ఉంటుంది. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే దిస్ జీరో క్యాన్సల్, 11 వన్ జా 11 త్రీ జా అండ్ జీరో. క్రాస్ మల్టీప్లై ఈజ్ ఈక్వల్ టు 115 ఇంటూ 30. నౌ 3 5 జా 15, 1 క్యారీ, 3 1 జా 3 ప్లస్ 1 4, 3 1 జా 3. సో 0కి 0. దిస్ ఈస్ ద ఆన్సర్, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇందులో ఆప్షన్ ఏది రైట్ వస్తుంది మనకు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బైస్ 5 ఆపిల్స్ ఫర్ 3 రూపీస్ అండ్ సోల్డ్ దేమ్ ఫర్ 1.20 ఈచ్ యాపిల్. వాట్ వాజ్ హీస్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంట్? ఓకే, సో వీఆర్ అబ్జర్వ్ హియర్ ఏ మ్యాన్ బైస్ 5 ఆపిల్ ఫర్ 3 రూపీస్, 5 ఆపిల్ ఫర్ 3 రూపీస్ అండ్ సోల్డ్ దేమ్ ఫర్ 1.2 రూపీస్ ఈచ్. వాట్ వాజ్ హీస్ లాస్ ఆర్ గెయిన్ 10%. సో హియర్ ఫైండ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్, ఫైండ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ప్రైస్. దేర్ 5 ఆపిల్ కాస్ట్ ప్రైస్ ఇస్ 3 రూపీస్, 5 ఆపిల్ కాస్ట్ ప్రైస్ ఇస్ 3 రూపీస్. దేర్ సెల్లింగ్ ప్రైస్, నౌ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు ఈచ్ యాపిల్ ద టోటల్ ఫైవ్ ఆపిల్ దేర్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ ఈచ్ యాపిల్ 1.2 రూపీస్. సో 1.20 పైసా. సో నౌ మల్టీప్లై హియర్ 500 5 2 జా 10, 1 క్యారీ, 5 1 జా 5 ప్లస్ 1 6. సో దిస్ ఈస్ 6 రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్ హియర్ హౌ మచ్? 6 రూపీస్. దేర్ వాట్ ఆస్కింగ్? వాట్ వాజ్ హీస్ లాస్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్. సో వీఆర్ అబ్జర్వ్ కాస్ట్ ప్రైస్ ఈస్ 3 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ ఈస్ 6 రూపీస్. సో హియర్ ప్రాఫిట్, ప్రాఫిట్ హౌ మచ్? ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 రూపీస్ ఈస్ ప్రాఫిట్. దేర్ ఆస్కింగ్ ప్రాఫిట్ పర్సెంట్, దేర్ ఆస్కింగ్ ప్రాఫిట్ పర్సెంట్. ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 3 బై దేర్ కాస్ట్ ప్రైస్ ఈస్ 3 ఇంటూ 100. వై? బికాస్ హియర్ 3 ఈస్ ప్రాఫిట్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 3 క్యాన్సల్, దెన్ ఈజ్ ఈక్వల్ టు 100% ఈస్ ప్రాఫిట్. సో ఆప్షన్ బి ఈజ్ అ రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ అ రైట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లాత్ మర్చెంట్ బాట్ 40 మీటర్స్ క్లాత్ ఎట్ 25 రూపీస్ పర్ మీటర్. హియర్ ఏ క్లాత్ మర్చెంట్ బాట్ 40 మీటర్స్ క్లాత్ 25 రూపీస్ పర్ మీటర్, అంటే 1 మీటర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 25 రూపీస్. ద టోటల్ మీటర్స్ 40. సో హియర్ ఎట్ వాట్ రేట్ షుడ్ హీ సెల్ ఇట్ సో యాజ్ టు గెయిన్ 200 రూపీస్? మరి దీన్ని ఎంత కమ్ముతే మనకు 200 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. సింపుల్గా దీన్ని ఈజీగా చేయొచ్చు. నౌ 200
200 by their total 40 meters. Then 40 to cut jayandi. 0, 0 cancel. 4 1 ja, 4 5 ja. So here profit 5 rupees. Each meter paina 5 rupees profit ostundi. Inta mundu oka cloth ki 25 rupees annapudu plus 25 add jeste total ga 30 rupees ki sell jeste manaku enta profit ostundi. Here 200 rupees profit ostundi. So each meter cost how much? Each meter cost is 30 rupees. This is the answer. Okay. దీనికి మనం డైరెక్ట్ గా ప్రాఫిట్ ద్వారా చేయగలిగాం. దీని మెథడ్ 1 కింద తీసుకోండి, మెథడ్ 2 తీసుకుందాం. ఇప్పుడు యాక్చువల్ ప్రొసీజర్ తీసుకుందాం. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కాస్ట్ ప్రైస్, టోటల్ క్లాత్ మీటర్ హౌ మచ్? 40 మీటర్ ఇంటూ ఈచ్ మీటర్ ఇస్ 25. సో హియర్ 25 4 జా 100, దేర్ రిమైనింగ్ 0. సో కాస్ట్ ప్రైస్ హౌ మచ్? Cost price is 1000 rupees. Their selling price. Now selling price. Selling price is equal to. Here. Selling price is equal to 1000 plus 200. Their profit 200. So total 1200. Total 1200. So total 1200. So each meter cost. Each meter cost. Each meter cloth cost is equal to 1200. By total meter total meter is 40. 40 ton cut jeste 400 cancel. 4 1 za 4 30 za. So each meter cost 30 rupees. So option B is right answer. So man direct ga profit this koni kuda direct cheyachu leda man procedure dwara kuda cheyachu. Okay, next question. By selling an article for 336 rupees, a man gains 36 rupees. In how many rupees should he sell the article to get 15% profit? Okay. By selling an article for 336, a man gained 36 rupees. So find the cost price. Actually, this is profit. So 336 ki sell jeste manaku 36 profit ochindi kabatti profit ni subtraction jeste manaku ochedi entidi cost price. There, what asking? How many rupees should he sell the article to get 15%? So, eppudaina cost price, cost percentage enta untundi ante 100%. 100% is equal to 300. Their profit how much percentage? 15%. 100 plus 15 is equal to 115 is equal to question mark. These two zeros cancel. Now cross multiply 3 into 115. Now multiply 3 5 is 15, 1 carry, 3 1 ja 3 plus 1, 4, 3 1 ja 3, 345 rupees. So this is answer, 345 rupees. Option C is the right answer. Next question. Okay, ippudu manamu option level 1 gurinchi clear ga chusamu, level 2 anedi next video lo chuddam. Thank you for all. Okay, right.